నమస్కారం. మైత్రి మూవీస్ ఆ సంస్థ గురించి కానీ, వాళ్ళు సాధించిన విజయాల గురించి, అలాగే సుకుమార్ రైటింగ్స్ యంగ్స్టర్స్ ని, కొత్త డైరెక్టర్స్ ని, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే దిశగా సుకుమార్ తను చేస్తున్న ప్రయత్నానికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ నేను సినిమా చేయలేదు కానీ మా చరణ్ ద్వారా ఈ మైత్రి సంస్థతోటి, సుకుమార్ తోటి నాకు అనుబంధం మరింత పెరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. అండ్ చాలా సంతోషం. మంచి మనసున్న వ్యక్తులు, నవీన్ కానీ, రవి కానీ, అదర్ పార్ట్నర్, అలాగే సుకుమార్, వీళ్ళందరి కలయిక, గొప్ప కలయిక. ఈ సినిమా వీళ్ళు నిర్మాణ సారథ్యం వహిస్తూ మా మేనల్లుడు వైష్ణవ్ తేజ్కి ఒక చక్కటి అవకాశం ప్రారంభంలోనే లభించడం అనేది చాలా అదృష్టవంతంగా నేను అనుకుంటాను. సో ఇలాంటి వారి అండదండలతోటి వీళ్ళు ఇస్తున్నటువంటి అవకాశాన్ని తను సద్వినియోగపరచుకోవాలని వైష్ణవ్కి ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా కథని నాకు నేరేట్ చేసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తోటి ఒక రస్టిక్ లవ్ స్టోరీ. రస్టిక్ అనగానే నాకు అని గుర్తొచ్చేది ఎప్పుడు ఎవరికి కానీ రంగస్థలం. అది ఎంత అమోఘమైన హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ కథా చర్చల్లో బుచ్చిబాబు పాత్ర చాలా ఉందంటూ సుకుమార్ గారు నాతో చెప్పుకొచ్చారు. అంతటి టాలెంట్ ఉన్నటువంటి బుచ్చిబాబు ఈ కథని తయారు చేసుకోవడంలో కూడా చాలా కష్టపడ్డాడు. అండ్ ఎంతో కృషి చేసి అందరి మనల్ని పొందే స్థాయికి ఈ కథని తీర్చిదిద్దాడు. అలాంటి బుచ్చిబాబు తన దర్శకత్వంలో ఈ కథని అందరినీ అలరించే విధంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకులు మనల్ని పొందే విధంగా దీన్ని చిత్రీకరిస్తాడంటాం నాకు ఎలాంటి సందేహం లేదు. అతను మనసు పెట్టి ఈ కథని రాసుకున్నాడు. అలాగే ప్రేక్షకుల మన్నలను కూడా రేపు పొందుతాడంటాం ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ఈ నవ యువ దర్శకుడైనటువంటి బుచ్చిబాబుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ సుకుమార్ గొప్పతనం, ఇలాంటి మంచి కథలు దొరికినప్పుడు నేనే దర్శకత్వం వహించి నా కీర్తి కిరీటంలో మరొక విజయాన్ని చేకూర్చుకోవాలని కాకుండా, ఇలాంటి కథలు తోటి వచ్చేటువంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ తనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు కూడా ప్రేక్షకుల అభినందనలు కానీ ప్రేక్షకుల మనల్ని పొందాలి అలా అనుకుంటూ తను ఈ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడం చూస్తుంటే చాలా పెద్ద మనసున్న డైరెక్టర్ సుకుమార్. సో సుకుమార్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ అతని శిష్యుడిగా బుచ్చిబాబు గురువు గారికి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తారని, దర్శకత్వం వహిస్తారని ఆశాభావన వ్యక్తం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మన మైత్రి ప్రొడ్యూసర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.